గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత ఒకటంటే ఒక్క హిట్ కూడా అందుకోలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ. అప్పటి నుంచి ఆయన వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయినప్పటికీ సక్సెస్ మాత్రం ఆయన ధరికి చేరలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా ఎలాగైనా హిట్ సొంతం చేసుకోవాలన్న కసితో ఉన్నారు. ఈ నేపథ్యంలో తనకు గతంలో రెండు భారీ విజయాలను అందించిన బోయపాటి శ్రీనితో కలిసి అఖండ అనే చిత్రాన్ని చేస్తూ ఉన్నారు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. సింహ లెజెండ్ తర్వాత నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఇది. అఖండ ఎంతో ప్రతిష్టాత్మకంగా తిరిగెక్కిన ఈ మూవీని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. ఈ మూవీలో బాలయ్యకు జోడిగా ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. హీరో శ్రీకాంత్ పూర్ణ జగపతి బాబు కీలక పాత్రలో నటించారు. ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చిన విషయం తెలిసిందే. క్రేజీ కాంబినేషన్ కావడంతో అఖండ మూవీకి దాదాపు 53 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇది బాలయ్య కెరీర్లోనే రెండో అత్యధిక బిజినెస్. అందుకు అనుగుణంగానే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలయ్యింది. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన అఖండ మూవీకి ప్రీమియర్ షోల నుంచి భారీ రెస్పాన్సే దక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఫ్యాన్స్ కోలాహలం నడుమ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అందుకు అనుగుణంగానే దీనికి ఆరంభం నుంచే సూపర్ డూపర్ టాక్ వచ్చింది. దీనికి తోడు విమర్శల నుంచి ఈ మూవీకి పాజిటివ్ రివ్యూలు కూడా దక్కాయి. అయితే ఈ యొక్క మూవీ చూసిన సినీ విశ్లేషకులు బాలయ్యపై ప్రశంసల జల్లు కురిపిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే బాలయ్య భార్య వసుంధరాదేవి తాజాగా ఈ మూవీని చూసి తనదైన శైలిలో ప్రశంసల జల్లు కురిపించింది. అఖండ చిత్ర బృందానికి నా ప్రత్యేక అభినందనలు. మూవీ చాలా బాగుంది. ఇందులో వచ్చిన తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది. ఇక మా బాలయ్య గారు చెప్పిన డైలాగ్స్ కానీ విజువల్స్ కానీ యాక్టింగ్ కానీ చాలా అద్భుతంగా ఉంది. ఇక మా బావ చెప్పే ఒక్కొక్క డైలాగ్ వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇక మరీ ముఖ్యంగా ఇంటర్వెల్లో వచ్చిన సీన్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి అంటూ వసుంధరాదేవి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉన్నాయి.